సో రీసెంట్ టైమ్స్లలో ఐఫా అవార్డ్స్ అబుదాబిలో జరిగాయి. అప్పట్లో ఆ ప్రోమో రిలీజ్ అయ్యి కొంచెం సంచలనంగా మారింది. దానికి ప్రజెంట్ ఎవరెవరైతే హోస్ట్ గా చేశారో అక్కడ యాంకర్స్ గా, టో తేజ్ సజ్జా, అదేవిధంగా రానా దగ్గుబాటి, ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ ఏం చేశారు, వాళ్ళు ఎందుకు అట్లా చేయాల్సి వస్తుందని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంట కదా, ఏం చేశారు అసలు. అయితే వాళ్ళు ఏదైతే ప్రోమో రిలీజ్ అయిందో అప్పట్లో, అందులో వాళ్ళు మాట్లాడిన మాటలు కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా రవితేజ ఫ్యాన్స్, మిస్టర్ బచ్చన్ సినిమా గురించి, హరీష్ శంకర్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా కొంచెం హట్ అవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడారు అనే విధంగా అయితే అందరికీ అది పోర్ట్రేట్ అయింది. సో అయితే దాని గురించి చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ అయితే హట్ అవడం కానీ, వీళ్ళ గురించి మీకు ఎందుకంత, మీరే గొప్ప అనుకుంటున్నారు, ఇట్లా రకరకాలుగా అయితే మాట్లాడారు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాలన్న అవసరం లేకపోయినప్పటికీ వాళ్ళు చెప్పిన మాటలు అట్లా అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఒక బాధ్యత తీసుకొని వాళ్ళైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో తేజ సాజ్ ఏం చెప్పిందంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాంటి ఇప్పుడున్న స్టార్ హీరోలు కావచ్చు, అప్పుడున్న స్టార్ హీరోలు కావచ్చు, వాళ్ళందరితో పాటు నేను నటించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన, సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు, అసలు నేను అట్లా చేయాలని కూడా అనుకోను. సో మేము ఒక ఇలాంటి ఒక గొప్ప స్టేజ్ మీద నేను హోస్ట్ గా ఉండడమే చాలా గొప్ప, మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ కూడా చేస్తా. సో మేము ఏం మాట్లాడినా, ఏ జోక్ చేసినా కూడా మాకు ఒక ముందే ఒక స్క్రిప్ట్ అనేది వినిపిస్తారు, సో దాని ప్రకారమే మాట్లాడతాం. ఏదేమైనప్పటికీ మేము మాట్లాడిన తప్పుగా పోర్ట్రేట్ అయింది కాబట్టి అది మాత్రం మేము అనుకోకుండా చేసింది కాదు, మీరు ప్రోమో కాకుండా మొత్తం టోటల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా రాణా దగ్గుబాటికి నాని గారు చెప్పారంట, నువ్వు నెక్స్ట్ టైం ఏదన్నా చెప్పినప్పుడు జోకు అని ముందే చెప్పు, అది వైరల్ అవుతుంది, అదే విధంగా నెగిటివ్ గా వెళ్తుంది అని చెప్పేసి మరి ఆయన దానికి ఏం రిప్లై ఇచ్చారు. సో ఆయన కూడా మాట్లాడిండు కాబట్టి ముఖ్యంగా తేజసాజ కన్నా ఎక్కువ రాణా దగ్గుబాటి ఎక్కువ పాయింట్ అవుట్ అయ్యాడు ఆయన చెప్పిన మాటలు. అంటే ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు మాట్లాడిన మాటలు కూడా చాలా మంది కూడా వివాదంగా మారినాయి. సో ఆయన ఏం చెప్పిండంటే, నేను కూడా మీతో ఒక యాక్టర్నే, సో మీ గురించి నేను ఎందుకు ఇట్లా తక్కువ చేసి మాట్లాడతాను, సో అదంతా కూడా జస్ట్ జోకింగ్ గా మాత్రమే, మీరు టోటల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, నాకు నాని కూడా చెప్పడం జరిగింది. ఎట్లా అంటే, నువ్వు ఏదైతే జోక్స్ వేస్తున్నావో అవి కొంత ముందుగా జోక్ ఇస్తున్నానని చెప్పి చెప్పు, లేకపోతే అది బయటికి ఇట్లా రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది, నీ మీదకే నెగిటివ్ వస్తుంది. సో ఈ విధంగా కాకుండా నెక్స్ట్ టైం చేస్తే ముందుగా జోక్ అని చెప్పి చెయ్యని ఆయన కూడా సరదాగా చెప్పినప్పుడు ఆయన కూడా ఒప్పుకొని ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఓకే, బేసికల్లీ అక్కడ వాళ్ళు ఏమైందంటే, వాళ్ళు ఎవరైతే ఫుల్ ఎపిసోడ్ చూసిరో వాళ్ళకి ఎవరికి కూడా అది నెగిటివ్ అనిపించదు, అదే విధంగా ఏదో కాల్ కావాలని అన్నట్టుగా ఏది అనిపించదు. ఎందుకంటే అది అదే జోవియల్ గా మాట్లాడుకుంటూ ఏ సంక్రాంతి అనే విధంగా అనగానే, ఏ సంక్రాంతి గురించి దియ్యకపోయా, చాలా సెన్సిటివ్ టాపిక్, అక్కడ ఎట్లా అంటే ఆయన ఫ్యాన్స్ కి హర్ట్ చేయకూడదు అని చెప్పేసి ఈయన అనడం జరిగింది. అదే కాకుండా ఆ బచ్చన్ గారికి రెండు, ఒక ఫ్లాప్, ఒక డౌన్ ఉంది, అట్లా ఒక అప్ డౌన్, లోయెస్ట్ లో అట్లా అనేసరికంటే కొంచెం అది నెగిటివ్ అయింది తప్పించి, అది అంతా కూడా ఆబ్వియస్లీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ అఫెండ్ అవ్వలేదు, ఫ్యాన్స్ దగ్గరనే ఇది వాళ్ళలాగా క్రియేట్ అయింది. సో అందుకని చెప్పేసి ఇది ఎవరైతే ఎపిసోడ్ చూసారో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసి కమెంట్ చేయండి, అసలు వాళ్ళు అన్నది కావాలని అన్నారా, లేకపోతే నిజంగానే అన్నా, నిజంగానే వాళ్ళకు జస్ట్ జోవియల్ గా అన్నారా ఏంటి అనేది కమెంట్ చేయండి.